అందరు నమస్కారం అండి. ఈరోజు తెనాలి జనసేన పార్టీ కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా అధ్యక్షులు బాబ్జీ గారు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. జయప్రకాష్ నారాయణ గారు స్థాపించిన లోక్సత్తా మన రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా వ్యవస్థల్లో నిజాయితీగా పనిచేసే వ్యక్తుల్ని, అదేవిధంగా అటువంటి వ్యవస్థల్ని కాపాడాల్సిన బాధ్యత పౌరులదని, దానికోసం ప్రతి పౌరుడు ప్రతి ఓటరు కూడా ఎంతో బాధ్యతతోటి వ్యవహరించాలని గత 15 సంవత్సరాల 20 సంవత్సరాల నుంచి జేపీ గారు చేస్తున్న ప్రయత్నాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. జయప్రకాష్ నారాయణ గారు అనేక అంశాలపైన జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా మన ప్రాంతానికి ఉపయోగపడే విధంగా కొన్ని ప్రాజెక్టులపైన ప్రజల్లో ప్రజాస్వామ్యం విలువ పెంచే విధంగా ఆయన ఎంతో కృషి చేశారు. అదేవిధంగా చాలామంది తెలియపోవచ్చు కానీ బాబ్జీ గారు ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర ఎదుర్కొన్న సమస్యలపైన, గిరిజనులు ప్రత్యేకంగా ఎదుర్కొన్న సమస్యలపైన ఎంతో లోతుగా విశ్లేషించి ప్రతి వేదిక పైన వాళ్ళ తరఫున పోరాటం చేస్తూ లోక్సత్తాని ముందు తీసుకెళ్తున్న వ్యక్తి. సో ఆయన ఈరోజు మన తెనాలి కార్యాలయానికి రావడం, అదేవిధంగా ఒక 15 రోజుల క్రితం లోక్సత్తా నిర్ణయం తీసుకుని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిపి ఒక కూటమిగా ఏర్పడిన తర్వాత పూర్తి మద్దతు ప్రకటించినందుకు జయప్రకాష్ నారాయణ గారికి, లోక్సత్తాకి మనస్ఫూర్తిగా నేను మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ విధంగా నిలబడినందుకు ఆయన కూడా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాలనే అంకిత భావంతో స్వచ్ఛందంగా వచ్చి నిలబడి మద్దతు పలికినందుకు లోక్సత్తా పార్టీ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా జయప్రకాష్ నారాయణ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు బాబ్జీ గారిని మాట్లాడమని కోరుతున్నాను. ఈరోజు తెనాలి రావటం, ముఖ్యంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి వ్యక్తి, యువతను నడిపించడానికి గొప్ప మార్గదర్శకులు జయప్రకాష్ నారాయణ గారు, అట్లాగే రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ ద్వారా లక్షలాది మంది యువతకి ఇన్స్పైర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, వీళ్ళందరితో కలిసి పనిచేసే అవకాశం కల్పించిన జయప్రకాష్ నారాయణ గారికి, అట్లాగే తెనాలి ఈరోజు రావడానికి వెనుక కారణం జయప్రకాష్ నారాయణ గారు. ఈ రాష్ట్ర విముక్త ఆంధ్రప్రదేశ్ అంటే వైసీపీ నుంచి పంపించాలి, లేకపోతే కొత్త భవిష్యత్తు కావాలి, పరిశ్రమలు రావాలి, ఈ రాష్ట్రంలో సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని మరి బ్రహ్మాండమైనటువంటి పరిస్థితికి తీసుకురావాలనే ఉద్దేశంతో జయప్రకాష్ నారాయణ గారు మద్దతు పలికారు కూటమికి. అందులో భాగంగా నేను మొదటిసారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, నాకు అత్యంత ఆత్మీయులు, చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి, మరి నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేస్తున్నటువంటి తెనాలి రావడం జరిగింది. ఇక రాష్ట్రంలో కొద్ది కీలకమైనటువంటి నియోజకవర్గాలు తిరగమని మా జాతీయ నేత జయప్రకాష్ నారాయణ గారు నాతో చెప్పడం జరిగింది. అందులో మొట్టమొదటిసారిగా తెనాలని ఎంచుకొని ఈరోజు ఇక్కడికి రావటం, మరి వారితో ఉదయం నుంచి కూడా నేను తిరుగుతున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది, వారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా మీరు ఎన్నిక కావాలి, రాష్ట్రంలో కీలకం కావాలని చెప్పి చెప్పడం మరి ఈ రాష్ట్రం భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో జరిగే పరిణామాలకు అర్థం పడుతుంది. నేను పాత్రికేయులని, మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతున్నది ఒకటే, ఇది మన అవసరం. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు రాకపోతే యువత చాలా నష్టపోతారు, ముఖ్యంగా పరిశ్రమలు లేవు, ఉపాధి లేదు, అట్లాగే ఒక్క ప్రాజెక్టు పూర్తయిన పాపాన పోలేదు, రైతు సంక్షోభంలో ఉన్నాడు, కార్మికుడు సంక్షోభంలో ఉన్నాడు, మరి అన్నిటికన్నా కీలకంగా విద్యార్థులు చదువుకున్న తర్వాత ఎటువంటి ప్రయోజనాలు లేకుండా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు, గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు. మీకంతా తెలుసు, 100,000 కోట్ల రూపాయల విలువైనటువంటి మత్తు పదార్థాలు 25,000 టన్నులు విశాఖపట్నం షిప్ యార్డ్లోకి వచ్చాయంటే దాని భవిష్యత్తు మీరు అర్థం చేసుకోండి. నేను ఉత్తరాంధ్ర వాసిని, ఉత్తరాంధ్రలో అన్ని పరిశ్రమలు సహకార రంగంలోనే ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి, భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ మూతేశారు, ఒక్క పరిశ్రమ లేదు. రోజుకి 100,000 బెల్లం దిమ్మ అమ్మే అనకాపల్లి మార్కెట్టు ఈరోజు 3,000 దిమ్మలు వస్తున్నాయి, 100,000 ఎక్కడ 3,000 ఎక్కడ. ఏ రకమైనటువంటి రాజకీయ వ్యవస్థ తయారైందో మీకు తెలుసు, అంతా బినామీలు, అంతా దోపిడీదారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యమంత్రికి కేవలం ఏజెంట్లే తప్ప ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేటవాళ్ళు కాదు. అందుకని జయప్రకాష్ నారాయణ గారు చాలా పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే నరేంద్ర మోడీ గారు, ముఖ్యంగా జేపీ గారికి అత్యంత ఆప్తులు, ఇష్టమైనటువంటి వ్యక్తి మనోహర్ గారు,
వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం బాగుపడాలని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తెనాలి ప్రజలకు లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నేను కోరేది ఒకటే, ఈ రాష్ట్రంలో జేపీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తో పాటుగా మనోహర్ గారికి ఒక గొప్ప స్థాయి రావాలి. మనోహర్ గారు పెద్ద స్థాయిలో యువతకు సందేశం ఇవ్వాలి. వారి రాష్ట్ర భూమికలో కీలక పాత్ర పోషించాలంటే పెద్ద ఎత్తున ఎక్కువ ఓట్లతో లక్షలాది మెజారిటీ ఇచ్చి మనోహర్ గారిని రాష్ట్రంలో కీలకం చేయాలని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను.